ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గము లింగోజ్గూడ్ డివిజన్ బీసీ కులస్తుల అదే విధంగా దళిత సోదరులు వచ్చారు సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది లింగోజ్గూడ్ డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సమావేశ హాల్లో మరి ఈరోజు కేవలము ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు బీసీలు అని సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేటువంటి అర్హత ఉంది కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ సామాజిక న్యాయము కోలో ముందుకు పెట్టుకొని వచ్చేటువంటి నాయకులకు అయ్యా మీరు బీసీలు మా సామాజిక న్యాయం అంటున్నారే మీరు ఈ వర్గాలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చేశారా వాళ్ళ కోసం పోరాటం చేశారా ఇయాల కేవలము ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఈరోజు గెలవాలనే ఉద్దేశంతో ఇప్పుడు జ్ఞాపకం వచ్చారా అని ఈ సామాజిక న్యాయము బీసీలు అనేటువంటి నాయకులకు నువ్వు ప్రశ్నిస్తున్నాను ఈరోజు మా నాయకుడు ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ వర్క్స్ ద్వారా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప టౌన్గా అభివృద్ధి చేసినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది అదేవిధంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఆస్తి పన్ను తగ్గింపు కానీ అదేవిధంగా గతంలో ఈ యొక్క ఎల్బీ నగర్లో యుఎల్సి ప్రాబ్లం ఉన్నటువంటి యొక్క ప్లాట్లు కొనుక్కొని చాలామంది ప్రజలు ఇల్లు కట్టుకోవడం జరిగింది నోటరీ ద్వారా అటువంటి ఆస్తిని వాళ్ళు అమ్ముకోవాలంటే పిల్లల పెళ్ళిళ్ళకు కానీ తమ అవసరాలకు కానీ అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేది అటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 58-59 జీవో తీసుకొచ్చారో అదే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను ఈరోజు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒప్పించి తన యొక్క పలుకుబడి ఉపయోగించి 118 జీవో తీసుకొచ్చి ఈరోజు వందలాది మంది కుటుంబంలో యొక్క కుటుంబాలకు న్యాయం చేసినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది అదేవిధంగా మీకు తెలుసు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపుగా చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి నియోజకవర్గము ఈ నియోజకవర్గంలో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యము నశిస్తే వాళ్ళు ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలాది రూపాయలు చెల్లించేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు కాబట్టి అవసరాన్ని గుర్తించి మా సుధీర్ రెడ్డి గారు ఈరోజు పండ్ల మార్కెట్లో అక్కడ నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్లో అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఈరోజు దాదాపుగా 1000 పడకల ఆసుపత్రి దాదాపుగా 25 అంతస్తుల యొక్క ఒక హాస్పిటల్ను దాదాపు ఒక 1200 కోట్ల రూపాయలతో ఒక టిమ్స్ హాస్పిటల్ కట్టినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది అదేవిధంగా పార్కులు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ సమస్యలు తీర్చున్నటువంటి వ్యక్తి ప్రజల అభివృద్ధి కోసము సంక్షేమం కోసము నిరంతరం వాళ్ళ మధ్య నుండి పనిచేసినటువంటి వ్యక్తి కావాలన్నా కేవలం కులం పేరుతోటి మతం పేరుతోటి వచ్చేటువంటి నాయకులు ఎన్నుకోవాలన్నా ఒక్కసారి ఎల్బీ నగర్ ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు కులాలు మతాలు అంటే మాకంటే ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఎవరు లేరు బీసీల కోసం కొట్లాడాము కానీ కులము అన్నం పెట్టదు మతం అన్నం పెట్టదు ప్రజల యొక్క సమస్యలు తీర్చినటువంటి నాయకుడు ఆ నాయకుడు సుధీర్ రెడ్డి గారు కాబట్టి ఈ విధంగా సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం మోస్ట్ ఆఫ్ ది కాలనీస్ అన్నీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉండేటివి ఈరోజు అక్కడ వరదలు వస్తే చాలా కాలనీలు గతంలో 2020 సంవత్సరంలో ఎన్నో కాలనీలు మునిగిపోయినాయి ఆ మునిగిపోయినటువంటి కాలనీలో ఈరోజు ఎస్ఆర్డీపీ వర్క్స్ ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వరద సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసినటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు
ఈ విధంగా పార్క్స్ కానీ అనేక సమస్యలు ఈరోజు తీర్చిపెట్టాడు. అదేవిధంగా ఫ్లైఓవర్స్ కింద అదేవిధంగా ఆక్సిజన్ పార్కులు కానీ ఈ విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఇయాల సుధీర్ రెడ్డి గారిని చెప్పవచ్చును. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే ఈరోజు మా నియోజకవర్గంలో బీసీ బంధు కానీ అదేవిధంగా దళిత బంధు కూడా ఎంతోమందికి ఇప్పించడం జరిగింది. ఇంకా కొంతమందికి రాలేదు, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పిస్తాము. ఈ విధంగా పిల్లలు చదువుకున్నట్టు పిల్లలు ఫ్రీ రీయింబర్స్మెంట్, అదేవిధంగా అనేక వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళలకు, అదేవిధంగా షాదీ ముబారక్, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి ఈరోజు కులాలు మతాలు అడ్డం పెట్టినటువంటి వ్యక్తుల ఈ యొక్క ఎల్బీల గారి ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ సభాముఖంగా ఈరోజు బీసీల మీటింగ్ పెట్టి ఈ యొక్క లిగోజుకు డిజన్లో మా అందరికి కూడా ప్రజల దగ్గర కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తి, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తినే ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. సమాన కులాలకు సంబంధించిన ఈ యొక్క సమావేశం అత్యధిక సమావేశం అంటేనే గోరుగంటి వెంకటేశన్న గారు అంటే బీసీ సంఘాల జేఏసీ నుంచి ఆయన ఉద్యమాల్లో కూడా ఎంతో ఆడటంతో పోరాడటంతో ఈరోజు ముందుకొచ్చి తనంటూ ఉనికిడి బీసీ ఉనికిడి చాటాలన్న ఒక సంకల్పంతో తను హార్నిషలు కష్టపడుతూ అదేవిధంగా ఏ పార్టీని నమ్మకుండా ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చి మన కేటీఆర్ గారి సమక్షంలో జేనాయి, అదేవిధంగా మన ఎమ్మెల్యే సుధీరెడ్డి గారి సమక్షంలో జేనాయి. ఎమ్మెల్యే సుధీరెడ్డి గారి యొక్క ఆకాంక్ష ఏంటంటే బీసీలకి సంపన్న కులాలకి తన పదాలు సంక్షేమ పదాలు పథకాలు అవన్నీ చెందుతున్నాయా లేవా అనే ఉద్దేశం తెలుసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మన ఓరిగడ్డ వెంకటేశ్వర లాంటి వారిని ఎందరినో తయారు చేశాడు. అది మనం తెలుసుకొని ఇకనైనా మన సుధీరెడ్డి గారిని గెలిపించుకోవడానికి మనం ముందంజనేయాలి. అదేవిధంగా ఒక చిన్న నిదర్శనమే మన పతలు కూడా శ్మశాన వాటిక. ఆ యొక్క పతలు కూడా శ్మశాన వాటికలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ సపన కులాల యొక్క శ్మశాన వాటిక అది అక్కడ కట్టడం ఒక సంకల్పం. అది ఎక్కడ ఎవరు తిరిగి లేని విధంగా కట్టి ఒకటే దగ్గర చేయడమే కాకుండా అక్కడ ఎవరి సంస్కృతితో వాళ్ళు చేసుకోవచ్చు, కలిసి ఒకటి దగ్గర చేయమని కాదు, సంస్కృతి మాత్రం ఒకటే హాల్లో ఒకటే వరండాలో ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంటు కలిగి చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు, కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ ఇస్తామని ఈ యొక్క బీసీ సంఘాల నుండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇక్కడ వచ్చారు, అందరి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి కేసీఆర్ని కూడా మనం సీఎంగా చూడాలని, సీఎంగా గెలిపించుకోవాలని మా యొక్క ఆకాంక్ష.